శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురు బాబు రమణ గుచ్చి కూర్చోండిరా. ఎల్లికల చేసి కూర్చోరా. లెట్ ఏటో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. టికెట్ టికెట్ పుట్టాలని లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటే కలిసింది. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగా మేన్ పదని సే కమాన్ మాది యోసే. రే ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా ఏవుడి మీది. చీచి చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళు ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళి బట్ రాబో. ఏ పట్టుకుని ఉంటారు? ఏదో తీసుకురావా, బాగుంటుంది తింటా, లేదంటే మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి బట్రావయ్యా. ఇదిగోండి సార్. ఏంట్రా దొరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతానా నీకు? ఏ గిడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తారా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి?
నో థాంక్స్ నేను చికెన్ తిను. ఓదిన వేస్తే నేను. వెంకి పొన్న నోదినరా తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్త కడుగుతారేంట్రా నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా? ఎద్దవా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుండదు కదా. మీ నాన్ వెజ్ తిండ్రా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్లాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిన తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది తింటండి. కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమా. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోను, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే, రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. పోనీ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇన్నే ఉంటుంది, దిగి చూడ్రి, మస్తు ఉంటుంది ప్లేస్. అంత చందనంగా ఉంది ఏంటండి? అందుకే దరిద్రం కూడా అడవులు అంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్దీ దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? ఓ టీ ఇవ్వయ్, టీ తాగుతామంటారా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? టీ తాగుతారండి. థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎలా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిశారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపేంట్రా? ఆ చూపేంట్రా, అడుగుడు. వాళ్ళ మాటలకెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టీలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నాకు అబ్బాయి భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయిది ఏ రాశి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ, వృచ్చిక. అలాగా అండి, మరి నాదో
ఎప్పుడు పుట్టావరా కులిసి? మా చిరునామా మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రెడ్డి. అయితే నువ్వు ఏరియనరా? ఏరియలా? వాషింగ్ వాటర్ పిల్చి చెప్తాడు. మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా సెలమ బుజ్జిగాడి. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగా మేషం ఏంట్రా? నాదేదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, రెస్ట్ ఏం చేసుకో, రిలాక్స్. ఆల్ గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా.